మార్కు సువార్త 11:12-13 యేసు యెరూషలేముకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయ గ్రామానికి వెళ్ళెను. మరునాడు వారు బేతనీయ గ్రామము నుండి తిరిగి వెళ్ళిచుండగా యేసు ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని యేసు చెట్టు దగ్గరకు వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరుపు పండ్ల కాలము కాదు. అయినా అందుకు యేసు, ఇక మీదట ఎన్నటికీ నువ్వు పండ్లు అది ఎట్టని ప్రింట్ సరిగ్గా లేదు ఇక్కడ అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. పంతొమ్మిదో వచనం సాయంకాలమైనప్పుడు యేసు పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము చేసుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఈ సందర్భాన్ని మనం చూస్తుంటే కాలము కాని కాలములో ఏ చెట్టు కాయదనే నమ్మకం మనుషులందరిలో ఉంది. మల్లెపూలు కాలం వచ్చింది అనుకుంటే మల్లెపూలు పూస్తాయి. చామంతి పూలు కాలం వచ్చింది అనుకుంటే చామంతి పూలు పూస్తాయి. మామిడికాయలకు మామిడి పళ్ళు కాలం వచ్చింది అనుకుంటే మామిడి పళ్ళు కాస్తాయి. కొన్ని కాలాల్లో పండుతూ ఉంటాయి, మరికొన్ని కాలము కాని కాలములో కూడా కాస్తుంటాయి. మోదవలసలో మామిడి చెట్లు వేసాం, అందులో కొన్ని మామిడి పళ్ళు కాలంలో మాత్రమే కాస్తాయి, మరికొన్ని మామిడి పండ్లు కాలము కాకపోయినా కాస్తాయి. రెండు రకాల చెట్లు, కాలంలో కాసే చెట్లు ఉన్నాయి,
కాలం కాని సమయంలో పళ్ళు కాసే చెట్లు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు అది అంజూరపు పండు కాసే కాలం కాదు, మరి ఆయన తినడానికి ఆకలి వేసినప్పుడు తినడానికి చెట్టు దగ్గరికి వెళితే అక్కడ కాయలు ఎలా ఉంటాయి? దానికి కాయలుండవుగా. ఆ మాత్రం దానికి యేసుక్రీస్తు వారు కూపగించి దాన్ని ఎండిపోయేటట్టు శపించడం ధర్మం అంటారా, న్యాయం అంటారా? మీరు ఆలోచించండి. మనం యేసును తప్పు పట్టే అంతటి వాళ్ళం కాదు. అందులో ఎక్కడో మెలిక ఉంది. ఆ మెలికను మనం సాధించి తీయాలి బయటికి. అలాగే లూకా సువార్త 13:3 చూద్దాం. లూకా సువార్త 13:3. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇంకా కిందకి చదువుకెళ్ళాయన, మరియు సిలోయములోని 6 ఉండి 100%. మరియు ఆయన వారికి ఉపమానము చెప్పెను. అంజూరపు చెట్టు గురించి ఒక ఉపమానము యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోట, అంతా ద్రాక్ష తోటే. అందులో అంజూరపు చెట్టు ఒక్కటే నాటబడింది. ఒక్క అంజూరపు చెట్టునే నాటాడట. అయితే అంజూరపు పండ్లు వెతకటానికి వచ్చాడు యజమాని. వచ్చి అప్పుడు ఆ చెట్టుకు కూడా పళ్ళు లేవు, అంజూరపు పళ్ళు లేవు. కనుక అతడు 3 నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదకుచున్నాను, ప్రతి ఏటా దాని కాలంలో వచ్చి పళ్ళు వెదుకుతున్నాను, అంజూరపు పళ్ళు. కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి తోటమాలి అని చెప్పాడు. దీని వలన చుట్టూ ఉన్న ద్రాక్ష తోటలు తీసుకోవలసిన భూసారం ఈ అంజూరపు చెట్టు తినేస్తుంది. ఎందుకు ఆకులే పండుతూ, ఆకులు విపరీతంగా ఉన్నాయి చెట్టు నిండా, పళ్ళు లేవు, నరికే. ప్రియులరా, యూదా పత్రిక ప్రకటన గ్రంథం ఉందన్న పుస్తకం, ప్రకటన గ్రంథానికి ముందున్న ఏకైక పుస్తకం యూదా పత్రిక 1:1 ఇది. ఒకసారి అక్కడ కూడా చూద్దాం విషయం ఏమైనా ఉందా అని. ఇందులో తప్పు చేసిన వాళ్ళు బైబిల్లో ప్రారంభకాలము నుండి
ఈ పత్రిక రాసినంత వరకు యూదా గారు తప్పు చేసిన వారి పేర్లు ఎత్తుతున్నారండి ఆయన. 11వ వచనం నుండి చూద్దాం. అయ్యో, వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. తమ్ముడిని చంపేశాడు కదా, అది బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. రాజు బహుమానమిస్తాడని పొంగిపోయి ఇశ్రాయేలీల్ని శపించడానికి, దీవించమంటే శపించడానికి వెళ్ళిన బిలాము దేవుని దృష్టిలో తప్పు చేశాడు, శాపగ్రస్తుడు. అలాగే మోషే మీద తిరుగుబాటు చేశాడు కోరహు. కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, మీతో కలిసి ఉంటారు వీళ్ళందరూ. మీ ప్రేమ విందులో దొంగ మెట్టరుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా ఉన్నారు. నీరు లేదా మేఘాల్లో కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు వెళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వెళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. తమ అవమానమును నురుగు వెళ్ళగొరకు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చెడ్డోరందరి గురించి చెప్తూ చెట్లు గురించి కూడా చెప్పాడు. ఏమి చెట్లటివి? కాయలు రాలి. ఒక మొక్క వేసామంటే పువ్వులు రావాలి అనుకుంటాం, ఒక చెట్టు వేసామంటే పళ్ళు రావాలి అనుకుంటాం, మరి రాకపోతే? ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని మనం అనుకుంటాం. చెట్లు గురించి బోటనీ చెప్పలేదైనా, వృక్షశాస్త్రం చెప్పటం లేదైనా, చెట్లు ఎలా పుట్టాయి మనం ఆది కాండానికి వెళ్దాం. ప్రతి చెట్టు భూమి మీద, ప్రతి గడ్డి మొక్క కూడా మొలిచిందంటే దానికి కారణం దేవుని మాట. ఆది కాండము మొదటి అధ్యాయం 11వ వచనం అందరూ తీయండి. ఆది కాండం మొదటి అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములిచ్చు ఎన్ని చెట్లు ప్రకృతిలో, ఎన్ని లక్షలు జాతులు, లక్షలు లక్షలు జాతులు అటండి, ఇప్పుడు గట కొన్ని లక్షల జాతులు మొక్కలు అంతరించిపోయాడు ప్రకృతి వైపరీత్యాల వల్ల. కొన్ని లక్షల జాతులు అంతరించిపోయాట, లేవటవి ఇప్పుడు. ఎన్ని లక్షల కోట్లు జాతులు దేవుడు సృష్టించాడు, గడ్డి మొక్కలను, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు, పిల్లలు పెట్టాలి, తమలో విత్తనములు గల విత్తనాలు రావాలి. విత్తనాలు రాకపోతే నువ్వు నీతో నీ జీవితం గింతే సంగతులు. నీకు పిల్లలు పుట్టకపోతే నీ వంశం అక్కడతో ఆగిపోద్ది. అవునా? మగపిల్లలు అనగానే ఎందుకు ఆశపడతారంటే వాళ్ళ పూర్వీకుల పేరు నిలబెడతారని, వాళ్ళ పూర్వీకుల పేరు నిలబెడతారు అని, తమ వంశం నిలబడుతుందని.
కొడుకు లేకపోతే కూతురు పుట్టిందనుకోండి, కూతుర్ని ఎవరికైనా ఇచ్చేస్తాం, ఆమె వంశం మారిపోద్ది, అబ్బాయి తాలూకా వంశానికి వెళ్ళిపోద్ది అమ్మాయి. విత్తనములిచ్చు, తమలో విత్తనములిచ్చు, విత్తనములిచ్చు, ఫలమిచ్చు, ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అనే వాక్యం వచ్చింది. వాక్యం వాక్యము చెప్పటం వలన వచ్చేవన్నీ. ఇక వాక్యం ఎవరు? మనందరికీ తెలుసు, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము. ప్రారంభంలో సృష్టి పుట్టక ముందు వాక్యం ఉండేది. మన చేతిలో ఉంది 60 పుస్తకాలు, మన చేతిలో 60 పుస్తకాలు ఉన్నాయే బైబిల్. ఇదట లోకం పుట్టక ముందు దేవుని దగ్గర ఉంది. ఏంటది? జంతువా, పక్ష, వస్తువా, ఎలా ఉంది? వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యం కన్న తండ్రి అయిన సృష్టికర్త దేవుని దగ్గరే ఉంది. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం వస్తువు కాదు, దేవుడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆ వాక్యం ఎవరు? దేవుడు. సుమా, పుస్తకం అనుకోకండి. ఇది పుస్తకం అని అనుకోకండి. చాలా పొరపాటు పుస్తకం అనుకున్నాళ్ళు. దేవుడు ఎవరుందో చూడండి మీరే. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను, దేవుడై ఉండెను, దేవుడై ఉండెను, దేవుడై ఉన్న వాక్యము, వాక్యము దేవుడై ఉండి దేవుని యొద్ద ఉన్నవాడు కిందకి వెళ్ళేసరికి అంటాడు, సమస్తము దేవుడైన వాక్యము వలన కలిగెను, సమస్తమును దేవుడైన వాక్యము వలన కలిగెను. జాగ్రత్తగా నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఇవి కరెక్ట్గా మీరు మీ మైండ్లో నోట్ చేసుకోవాలి. బైబిలు బిగ్గెస్ట్ కంటిన్యూస్, బిగ్గెస్ట్ కంటిన్యూగా ఉంటాయి లింక్స్ ఫ్రమ్ జనరేషన్, ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్. బిగ్గెస్ట్ కంటిన్యూషన్ ఇది. ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి, అనుబంధాలు కలిగి ఉంటాయి. మీకు అర్థం కాకపోతే మీరు విడిచిపెట్టేస్తారు దాన్ని. బాగా యూత్ వాడు బాగా, యవనస్తులు బాగా ఆలోచించండి. ఎందుకంటే మీ మైండ్స్ ఇప్పుడు బాగా షార్ప్లో ఉంటాయి. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్స్ షార్ప్నెస్ పోతాయి, జ్ఞాపక శక్తి పోద్ది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దుంది, దేవుని యొద్ద ఉన్నది ఏదో వస్తువు కాదు, 60 పుస్తకాలు కాదు, బైబిల్ అనే పుస్తకం కాదు, వాక్యమైన దేవుడు. అంటే తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అండి ఆయన. ఆయన పేరే వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు.
ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆయనే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మొక్కలను ఎలా కలిగించాడు దేవుడు తండ్రి అని మనం ఆలోచిస్తే, మళ్ళా ఆది కాండానికి వెళ్తే 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమి రాయబడింది? ప్రారంభం ఇది. ఏమని రాయబడింది? దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా చెప్పగా మాటగా. మాట ఎవరు? క్రీస్తు. క్రీస్తు వలన కలిగే ఇవన్నీ, తండ్రి నోట వచ్చిన క్రీస్తు. ఆ క్రీస్తు ఆకలి కొని మార్కు సువార్త 11వ అధ్యాయం జాగ్రత్తగా అని మర్చిపోకుండా, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఒకదానికొకటి లింకప్ చేసుకొని రావాలి. అలాంటి వాక్యమైన దేవుడు అంజూరుపు చెట్టు కాలం కాకపోయినా, 13వ వచనంలో 11వ అధ్యాయం 13వ వచనం మార్కు సువార్త, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా పళ్ళు దొరుకునేమో అనుకున్నాడట. ఆయన వచ్చాడు, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. అక్కడ ఏం పూయమన్నాడు? తమలో విత్తనములిచ్చు చెట్లను, ఫలమిచ్చు ఫలవృక్షములు. అంజూరుపు చెట్టు ఫలవృక్షమా? ఉట్టి ఆకులతో తోటకూర, గోంగూర, బచ్చలి కూర, కూరాకులు అవి, వాటికి కాయలేము, పళ్ళేమి కాయవు. మిరప చెట్టుకు మిరపాకులు పనికిరావు, మిరప కాయలు పనికొస్తాయి. తోటకూర చెట్టుకు తోటకూర పనిచేస్తుంది. తోటకూర తోట కాయలు, తోటకూర కాయలేం పుయ్యు. ఆకులు ఆకులు పుడతాయి, కాయలు కాయలు పుడతాయి, పళ్ళు పళ్ళు పుడతాయి. ఏమంటున్నాడు ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో, తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించాలి అని ఆర్డర్ వేశాడు క్రీస్తు సృష్టి కార్యక్రమంలో. మరి ఇక్కడ చెట్టు దగ్గరికి ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త చెట్టు దగ్గరికి వచ్చాడు. ఉండాలా ఉండకూడదా మీరే చెప్పండి. తను ఆర్డర్ వేశాడు. చాలా చెట్లు అలాగే పళ్ళు పోస్తున్నాయి. ఈయనకి ఆకలేసేటప్పటికీ అంజూరుపు చెట్లకి కాయ పళ్ళు లేవు. ప్రిల్లరా, ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 భోజనం చేసిస్తాను. కరెక్ట్గా 12:30 చైర్లో కూర్చుంటాను డైనింగ్ టేబుల్ దగ్గర. కరెక్ట్గా రాత్రి 8:15 డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాను. ఆ తర్వాత మీరు ఏ పంచభక్ష పర్వణాలు పెట్టినా తిన్నాం. టైం
అక్కడికి వెళ్ళేసరికి ఇవాళ అన్నం వండలేదు అన్నారనుకోండి, నాకు ఎలాగుంటా చెప్పండి ఒకసారి. మీరు బియ్యం లేవని వండలేదా, గ్యాస్ లేదని వండలేదా, వండడం చేతగాక వండలేదా, గ్యాస్ మండక వండలేదా? విపరీతమైన కోపం వస్తుంది. ఈ టైంకి నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటానని నీకు తెలీదా? ఇప్పుడు యేసుకి ఎలాగుంటుంది చెప్పండి. తమలో విత్తనములిచ్చు, విత్తనములు గల ఫలమిచ్చు, ఫలవృక్షములను భూమి మొలిపించాలి. ఏం భూమి? ఏమి భూమి? నువ్వెందుకు దానికి ఫలవృక్ష ఫలాలు వచ్చినట్లుగా నువ్వు దానికి నీ నేల సారాన్ని ఇవ్వలేదా? 13వ అధ్యాయం లూకాసువార్త 13వ అధ్యాయంలో నేల ఏమంటుంది? లూకాసువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో నేల ఏమంటుంది? ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ లేవు. అతడు 3 ఏళ్ల నుండి వెతుకుతున్నాను, ఒక్క పండు కాయలేదు. ఇది నరికేయ్. ఎందుకు నరికేయమంటున్నానంటే దీని వలన ఈ నేల, అది నాటబడిన స్థలములోని సారమంతా ఏల వ్యర్థమైపోవలే. ఇది అంజూరపు చెట్టు గురించి చెప్పాడు అనుకున్నారా మీరు? మన గురించే. నీ జీవితంలో 60-70 ఏళ్ళు ఆయుష్కాలాన్నిచ్చి నాన్న నుండి అమ్మ కడుపులోకి పంపి 9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఆ పిమ్మట భూమి మీదకి వచ్చి 9 నెలలు అమ్మ ఒడిలో పరుగు పండుకొని ఏం పట్టించుకోవట్లేదు ఆయన. ఎందుకంటే అది నీ పిన్న వయస్సు, చిన్న వయస్సు, బాల్యదశ. అడుగులు వేసుకుంటూ చక్కగా ఎదుగుతావు. వయసు వచ్చిన తర్వాత దేవుడు అనే మాట కానీ, దేవుడు నన్ను పుట్టించాడని కానీ, దేవుని కొరకు నేను బతకాలని కానీ, ఈ సృష్టి సారం, గాలి సారం, నీరు సారం, నిప్పు సారం, భూమి సారం, అంతరిక్ష సారం, ఈ సారాలన్నీ అనుభవించటం లేదా? సునీత విలియం అంతరిక్షంలో గెలిపోయింది. ఇక్కడ సారం లేదనుకొని అక్కడ సారం ఉంటుందని. మొత్తానికి అక్కడ సారం లేదు, ఉండిపోయింది అక్కడ. రావడానికి అవకాశం లేదు. ఇంకా 53 రోజులు ఉండమంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. తీసుకొచ్చేది రిపేర్ అయిపోయింది. నిన్ను ఎవరెళ్ళమన్నారమ్మ అక్కడికి? మామిడి పళ్ళు తేడానిక, యాపిల్ పళ్ళు తేడానిక? 50 ఏళ్ళగా వెళ్తున్నారు, వస్తున్నారు, రాకెట్లు వెళ్తున్నాయి, దిగుతున్నాయి, మనుషులు అప్పుడప్పుడు వెళ్తున్నారు, వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు, మట్టి తెస్తున్నారు, రాళ్ళు పెక్కలు తెస్తున్నారు,
కొంతమంది పిల్లలు బడికెళ్ళి జోబీ నిండా రాళ్ళు వేసుకొని ఇంటికి వస్తారు, ఆస్తి అనుకుంటాడు. అలాగే వీళ్ళు కూడా అంతరిక్షంలోకి వెళ్ళి రాళ్ళు పిక్కలు మట్టి అవి చూడగానే అబ్బా 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 అని ఎర్రోళ్ళు. ఎర్రమకోళ్ళు కదా జనం, జనం ఎర్రజనం. చంద్రమణిలో శిలలు తెచ్చేటట్టు పదండి చూడడానికి వెళ్తాం. ఏముందరా నీ రోడ్డు మీద నీ కాలు కింద పడిన మొక్క తిని. అందులో ఏమైనా శక్తులు ఉన్నాయా? అందులో ఏమైనా మానవునికి అవసరమైనటువంటి సారం ఏమైనా ఉందా? అంతరిక్షానికి వెళ్ళి వేస్ట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళెంతో పరలోకం ఉండి భూలోకానికి వచ్చి వేస్ట్ అయిపోయిన మీరు అంతే. ఇదండి కన్క్లూజన్. నీ దగ్గర పళ్ళు గురించి వస్తే, నీ దగ్గర పళ్ళు మంచితనము, దయాళుత్వము, ప్రేమ, కనికరము, సాత్వికము, ఆశానిగ్రహము, మంచి మంచి పళ్ళు. ఆత్మ ఫలములు ఏవనగా దేవుడికి కావలసిన పళ్ళు నువ్వు చేత్తో తీసుకెళ్లి పండు అక్కడ పెట్టడం కాదు, అరటిపళ్ళు. పాపం ఐదవ సోదరులు దేవుడు అరటిపళ్ళు అని చిన్న మన వేరంత ఉంటాయి. పెద్ద అరటిపళ్ళు ఎట్టో ముకిరీలు ఎవరైనా పెట్టారేమో తెలుసా? మీరు ఎప్పుడైనా ఏ గుడిలోనైనా చూసారా ముకిరీలు పెట్టడం? ముకిరీలు పెద్ద పెద్ద అరటిపళ్ళు పెట్టడం ఆచే. ఆ గుడి దగ్గర అమ్ముతారు చిన్న పిలకలు. దేవుడికి ఒక అరటిపండు, ఒక ఆకు, పసుపు. వాళ్ళ నమ్మకం అండి, నేను తప్పంటూ లేదు. వాళ్ళ నమ్మకం పెడతారు వాళ్ళు. పోను వాళ్ళు ఆకు చెక్క అని పెడుతున్నారు, మీరేడు తీసుకొచ్చి పెడుతున్నారు చెప్పండి. మీరు క్రైస్తవులు, మీరు రారే రారు. వాళ్ళు ఎక్కడ తిరుపతి, ఎక్కడ వాళ్ళ ఇల్లు, ఈ ట్రైన్లో వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ అందమైన ముఖాన్ని చేసుకొని నొన్నగా గుండు కొట్టించుకొని ఆకు ఒక్క చెక్క లాంటివి ఆ పూజ పూజల్లో పెట్టి పంతులు గారికి ఇచ్చి పంతులు గారి నుంచి ఒక అభిషేకం పొంది చిప్పలాడది ఉరమీద పెట్టించుకొని అమ్మయ్యా మేము తిరుపతి వచ్చాము అని ఎంతో నిండుగా చెప్పుకుంటారే మీరు. ఏమిచ్చారు ఫలాలు? ఆత్మఫలాలు ఏవనగా అభిపత్రిక 5వ అధ్యాయం, గలతీపత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువు ముగించుకుందాం. గలతీపత్రిక 5వ అధ్యాయం 22, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 పళ్ళు. ఏ పండు దేవుడికి ఇస్తున్నారు మీరు? అలాంటి పళ్ళుతో నిండిపోయి ఆ పళ్ళన్నీ దేవునికి ఇవ్వు, నువ్వు మారిపో, బుద్ధిమంతురాలుగా బుద్ధిమంతుడుగా బ్రతుకు. ప్రతి వారం, ప్రతి ఆదివారం ఉదయం, ప్రతి ఆదివారం సాయంకాలం, ప్రతి శనివారం సాయంకాలం ఆ పళ్ళు గురించి చెప్పి 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 మా పళ్ళు అరిగిపోయాయి. ఎంతకని చెప్తామండి? మారరు, మారండి. మీరు మారరు. మీరు మారనందుకు చెప్పించను కానీ మారండి అని మరొకసారి చెప్తున్నాను. శుభం కలుగునుగాక.